సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వరుసగా మూడోసారి ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. విచారణ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి. ఈ కేసులో కీలకమైన విషయాలు పక్కన పెట్టి నన్ను విచారణకు పిలిచారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రమ్మన్నారని తెలిపారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసిన అవినాష్ తాను ఏ తప్పు చేయలేదన్నారు. అది గూగుల్ టేక్అవుట్ కాదు, టీడీపీ టేక్అవుట్ గా కామెంట్ చేసిన ఆయన హత్య జరిగిన ప్రాంతంలో లెటర్ను మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. వివేకం సార్ ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు. ఈ ఆస్తులన్నీ వాళ్లకి వెళ్లిపోతాయి, రాజకీయ వారసులుగా వస్తారని, సునీతమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశారని నా అనుమానం అంటూ మరో బాంబు పేల్చారు. వైఎస్ వివేక హత్య కేసులో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ఆయన, నా సోదరి సునీతమ్మ హైకోర్టులో సుప్రీంకోర్టులో తనపై అనేక ఆరోపణలు చేశారన్నారు. కంచే చేను మేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు? సిబిఐ నిజంగా ఈ రకంగా కొల్యూడయ్యి ఈ రకంగా విచారణ చేస్తే ఎవరండి మాకు దిక్కు? కంచే చేను మేస్తే మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో వివేక కుటుంబంలోనే తగాదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా వచ్చింది ఏంటి సార్ అది ఆ ఎలిగేషన్? వివేకం సార్ 2006 నుంచి ఒక యువతితో ఆయనకు సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం రా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్ షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన, తపన, ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి. అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఇన్సిడెంట్ జరగక ముందు, జరిగిన తర్వాత, జరగక ముందు కూడా ఇళ్ళంతా డ్రాయర్స్ అన్నీ ఎదుగుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది. డాక్యుమెంట్స్ కోసం ఎదుగుతారని చెప్పి మళ్ళీ చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదే, బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి రెండో వైఫ్ పేరుతోనో, ఆ అబ్బాయి పేరుతోనో సార్కి సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికల్లీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈస్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతా. నేను మీకు చెప్పినట్టు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ నాకు ఐ రియలీ డోంట్ నో. వన్స్ ఐ లెర్న్ అంటే తెలుసుకున్న తర్వాత వాటి గురించి మాట్లాడతాను. బేసికల్గా అప్రూవర్ థియరీనే కట్టుకథ. ఇప్పుడు ఉదాహరణకు ఆ అప్రూవర్ థియరీలో మీరు చూస్తే స్టార్టింగే ఆ గొడవ ఎట్లా మొదలైందని చెప్తారంటే అప్రూవర్ స్టేట్మెంట్లో